బాబూజీ, మీరు లక్ష్యం చేరాలంటారు, ఏమిటా లక్ష్యం, అది ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు నీకు వచ్చిన సందేహం సరైనదే, దానిని వర్ణించి చెప్పటం వీలు కాదు. దానికి ఒక రూపం లేదు, గుణం లేదు, దాన్ని ఎవరికి వారు తెలుసుకోవాలి అన్నారు. మీరే ఇలా అర్థం కాకుండా చెబితే ఎలా బాబూజీ? లక్ష్యం అంటే ఇది అని మాకు తెలియజేయకూడదా అని ప్రశ్నించాను. దానికి వారు మౌనంగా ఉండిపోయారు. కొంతకాలం తర్వాత వారి ఋతవాణి పుస్తకం ప్రింటు చేయవలసి వచ్చింది. అందులో బాబూజీ ఇలా వ్రాశారు, గురువు కన్నా ఎక్కువైంది ఇంకేదీ లేదు. ఈ దురదృష్టవంతుడిని అనుగ్రహించి భగవత్ప్రాప్తి పొందేటట్లు ఎవరైనా చేశారంటే అది లాలాజీ మాత్రమే, అది ఆయన కృప వల్లనే. అయితే నేను ఎవరికి కృతజ్ఞుడిగా ఉండాలి, ఈశ్వరునికా లేక నా గురువుకా అని స్పష్టంగా వ్రాశారు. అప్పుడు నా ప్రశ్నకు గురువే లక్ష్యం అని సమాధానం లభించింది.